హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సినిమా ముచ్చట్లు మలయాళంలో ఈ ఇయర్ ఆల్రెడీ చాలా హిట్స్ వచ్చేసాయి అందులో అందరినీ ఎక్కువగా ఎంటర్టైన్ చేసిన మూవీ ప్రేమలు ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్ చూసి దీన్ని ఇప్పుడు తెలుగులో కూడా రిలీజ్ చేశారు మరి ఇంత హైప్తో రిలీజ్ అయిన ఈ ప్రేమలు సినిమా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేద్దాం కథ విషయానికి వస్తే సచిన్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి యూకేకి వెళ్లే ప్లాన్లో ఉంటాడు అదే టైంలో తను ప్రేమించిన అమ్మాయికి తన ప్రేమను చెప్పలేకపోతాడు అలాగే తన వీజా కూడా రిజెక్ట్ అవడంతో కొన్ని రోజులు అందరికీ దూరంగా వెళ్ళాలని డిసైడ్ అయ్యి హైదరాబాద్కు వచ్చేస్తాడు హైదరాబాద్లో గేట్ కోచింగ్ తీసుకుంటూ అడ్జస్ట్ అవుతున్న టైంలోనే ఒక ఈవెంట్లో రీనుని కలుస్తాడు ఆ తర్వాత సచిన్ లైఫ్ ఎలా మారింది రీను ఎవరు వీళ్ళిద్దరి రిలేషన్ ఎక్కడి దాకా వెళ్ళింది అనేది మిగతా కథ మలయాళంలో ఇలాంటి రొమాంటిక్ కామెడీస్ కొత్తేమో కానీ మన దగ్గర ఇలాంటి కథలతో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చేశాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అండ్ లో ఈ సినిమాకి ఇస్తున్న హైప్ని మైండ్లో పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు అలా కాకుండా ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా కొద్దిసేపు రిలీఫ్ కోసం ఒక సినిమా చూడ్డానికి వెళ్తున్నాం అనుకుంటే కొద్దిసేపు నవ్వుకొని ప్రశాంతంగా బయటకు వస్తారు ఈ మూవీ చూస్తే ఒక అమ్మాయి అనుకోకుండా పరిచయం కావడం తనతో జర్నీ ప్రపోజల్ రిజెక్షన్ మళ్ళీ ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం ఇలా చాలా సింపుల్గా ఉంటుంది ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ అంతా కూడా కొన్ని ఫనీ సీన్స్తో సరదా సరదాగా వెళ్ళిపోతుంది ఆ సరదా సన్నివేశాలు వస్తున్నంతసేపు కథ గురించి పెద్దగా పట్టించుకోం ఎప్పుడైతే ఇంటర్వెల్ అవుతుందో అప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది అసలు ఏముంది ఈ సినిమాలో అని సెకండ్ హాఫ్ కూడా మళ్ళీ కొన్ని ఫన్నీ సీన్స్తో కథ గురించి మర్చిపోయేలా చేస్తాయి అయితే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ సీన్స్తో బోర్ కొట్టిస్తుంది క్లైమాక్స్ కూడా ఏదో రస్ట్గా ఎండ్ చేసినట్టు అనిపిస్తుంది అయితే సినిమాలో చాలా చోట్ల తెలుగు ఆడియన్స్ రిలేట్ అయ్యేలాగా కొన్ని ట్రెండింగ్ టాపిక్స్ డైలాగ్స్ని యాడ్ చేశారు అలాగే డైలాగ్స్ కూడా బాగుండడంతో ఏదో డబ్డ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ అయితే రాదు ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సచిన్గా చేసిన నస్లెన్ సింపుల్ ఎక్స్ప్రెషన్స్తో క్యారెక్టర్లో చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు తన క్యారెక్టర్ అండ్ పర్ఫార్మెన్స్ మన పక్కింట్లో లేదా మన ఇంట్లో ఉండే యంగ్స్టర్స్ని చూసినట్టుగానే ఉంటుంది హీరోయిన్ మమతా బైజు కూడా తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ మెప్పించింది డెఫినెట్గా తన పర్ఫార్మెన్స్ అండ్ క్యూట్నెస్కి చాలామంది ఫిదా అయిపోతారు మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్లో బాగానే చేశారు టెక్నికల్గా ఈ మూవీ బాగానే ఉంది విష్ణు విజయ్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ కూడా ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అలాగే లిరిక్స్ కూడా తెలుగులో బాగున్నట్టు అనిపిస్తాయి అజ్మల్ శంభు సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది కానీ రొమాంటిక్ కామెడీ అవడంతో అక్కడక్కడ యూజ్ చేసిన కొన్ని కలర్ థీమ్స్ కొంచెం ఓవర్ హైలైట్ అయినట్టు అనిపిస్తాయి బట్ హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ని చాలా బాగా క్యాప్చర్ చేశారు తెలుగులోకి డబ్ చేసిన డైలాగ్స్ మాత్రం డబ్ చేసిన ఫీలింగ్ రాకుండా బాగానే మేనేజ్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా కథకు సరిపోయేలాగా బాగానే ఉన్నాయి ఈ సినిమాని డైరెక్ట్ చేసిన గిరీష్ ఇంతకుముందు మలయాళంలో రెండు రొమాంటిక్ కామెడీ మూవీస్ చేసి హిట్ కొట్టాడు ఈ సినిమాతో రొమాంటిక్ కామెడీస్ హ్యాండిల్ చేయడంలో తన ఎక్స్పర్ట్ అని ప్రూవ్ అయిపోయింది ఓవరాల్గా ప్రేమలు సినిమాలో కథను పెద్దగా పట్టించుకోకుండా లైట్ హార్టెడ్ సిచ్యువేషన్ కామెడీ సీన్స్ని ఎంజాయ్ చేస్తూ వాచ్ చేస్తే ఈ వీకెండ్కి మంచి టైంపాస్ మూవీ ఇది మలయాళంలో ఇచ్చిన హైప్కి రీచ్ అయ్యేలా లేకపోయినా సినిమా మాత్రం సరదా సరదాగా వెళ్ళిపోతూ మనకు ఎక్కువ బోర్ కొట్టకుండా ఉంటుంది ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసుంటే మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో